హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట బొంత చేపలు ఇగురు. ఈ చేపల్ని బొంతలు అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఇగుండి. వీటికి ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఒక కేజీ తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక దీని కొంచెం ఇగురు కదా, ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేస్తాను. పెద్ద ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క చిన్నది, ఎల్లుల్లిపాయలు కొంచెం కొంచెం ధనియాలు వేసి ముద్ద చేశాను. టమాటా ఒక 6 టమాటాలు క్యూరీలా చేశాను. కారం ఒక 2 టీ స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గంత ఉప్పు, సాల్ట్, ఇది కొత్తిమీర, కరివేపాకు. ఈ చేప ముక్కల్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను, సాల్ట్ వేసాను. వేసి కొంచెం కలిపి ఒక 1/2 గంట ఉంచుకున్నాను. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. పొయ్యి వెలిగించాను, ఇది ఒక కళాయి పెట్టాను. ఈ చేప ముక్కల్ని ఆయిల్ వేసాను, ఇలా వేయించుకుందాం. కొంచెం పచ్చివాసన పోయి జస్ట్ వేయించుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేగక్కర్లేదు, ఇలా వైట్ అయ్యే వరకు జస్ట్ ఇలాగా ఈ ముక్కలన్నీ ఇలా వేయించి ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి చూసాను. ఇందులో కారం, పసుపు, ఉప్పు, చిన్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. లైట్గా ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా వేయించి చేద్దాము. చేప ముక్కలు ఇలా వేయించుకున్నాం. ఇప్పుడు మనం ఇదే పాన్లోనే ఉల్లి ముద్ద, అల్లం, ఎల్లుల్లి, ధనియాలు, ఉల్లి కలిపి వేసింది. ఇప్పుడు మనం వేయించుకుందాం ముద్ద వేసి. ఇది 1-2 నిమిషాలు వేగించుదాం బాగా. చూసారా వేగుతుంది. ఫిష్లో ఈ విటమిన్ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ ఉంటుంది, కిడ్నీ క్యాట్కి మంచిది. ఏ విటమిన్ కూడా ఉంటుంది, అందువల్ల మనం ఫిష్ని ఆహారంలో మనం వారానికి 2-3 సార్లు అయినా తీసుకుంటే మంచిది. చాలా టేస్ట్గా ఉంటాయి ఫిష్. ఇలా మనం వండుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా దీని విలువ, వీటిలో ఈ విటమిన్స్లు ఉన్నాయని చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలాగా ఉల్లి ముద్ద వేయుతుంది. ఇదా వేగింది, ఉల్లి ముద్ద వేగింది. మనము 1/6 టమాటాలు ప్యూరీలాగా ఇలా చేసుకున్నాం కదా, ఇది వేద్దాము. మనము ఈరోజు మనం పులుసు వేయట్లేదు, ఇగురు కదా, టమాటా ఇగురుతోటే చేద్దాము. ఇలాగా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటాని కూడా 1-5 నిమిషాలు మనం ఇలా వేయిద్దాం. టమాటా మగ్గింది, చూసారా బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. ముందు వేసాం కదా, చూసుకొని వేసుకుందాం. కారం 1 స్పూన్, ముందు వేసాం కదా చేపల్లో, అందుకోసం పసుపు, కొత్తిమీర ఎక్కువ వేసుకుందాం బాగుంటుంది, కరివేపాకు అన్నీ వేసి కలుపుకొని కారం వేయడం కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఈ మసాలా కలిపి నీళ్ళు ఉన్నాయి, అవి వేసాను నేను. వాటర్ వేసుకొని ఇది కొంచెం సేపు మనం కుక్ చేసుకోవాలి. ఇలాగా కుక్ అవుతుంది కదా, ఇది 2 నిమిషాలు ఇలా మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ అయింది, తీద్దాం, తీసి చూద్దాం. ఇదండి, ఇదే ఉడికింది. ఈ ఉడికేటప్పుడే మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, లైట్గా ఫ్రై చేస్తే చాలు ఫిష్. ఇది ఇందులో వేసుకోవాలి. వాటర్ చాలా పోతే కొంచెం వేసుకోవచ్చు, మన చేపలు బట్టి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి ఫిష్, అందువల్ల నేను కొంచెం వాటర్ వేస్తాను.
ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఫిష్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని లైట్గా కలుపుకొని మనం లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము, అప్పుడు తయారవుతుంది. చేపలు ఇగురు రెడీ అయ్యింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీ చింతపండు పులుసు వేసుకొని చేపల పులుసు ఇష్టం లేని వారు, అంటే చింతపండు పులుసు కొంతమందికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఈ టమాటాని ఇలా బాగా పేస్ట్లా చేసుకొని వేసుకుంటే ఎక్కువ టమాటా బాగుంటుంది. చేపల ఇగురు ఇది మా అమ్మాయి వాళ్ళు చేస్తారు, మేము వెళ్ళేటప్పుడు చేసి పెట్టారు. ఆ తర్వాత నేను కూడా 2-3 సార్లు చేశాను, చాలా బాగుంది. అందుకని చేపలు ఇగురు ఈ టమాటా వేసి చేస్తున్నాను. వాళ్ళు కొంచెం చింతపండు ఎక్కువగా వాడరు అందుకోసం. ఇప్పుడు మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. రెడీ అయింది ఫిష్ ఇగురు, రెడీ అయింది బొంతల చేపలు ఇగురు. ఇవ్వండి, కొత్తిమీర మధ్యలో వేసుకుందాం, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీకి, పుల్కా కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.